మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత కష్టపడి పైకి వచ్చిన అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయన పేరే రవితేజ రవితేజ గారి యొక్క బైగ్రేఫ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రవితేజ అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై ఆరున రాజగోపాల్ రాజు రాజ్యలక్ష్మి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోనే జగ్గంపేటలో జన్మించారు రవితేజ గారు రవితేజ గారికి బ్రదర్స్ ఉన్నారు భరత్ రఘు ముగ్గురు కొడుకుల్లో రవితేజ పెద్దవారు ఆయన తండ్రి భూపతి రాజు రాజగోపాలరాజు ఫార్మసిస్ట్ తల్లి రాజ్యలక్ష్మి ఈమె గృహిణి తమ్ముళ్ళు రఘు భరత్లు కూడా ఇద్దరు నటులే రవితేజ తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశంలో జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్ మొదలైన ప్రదేశాలని తిరిగారు తరువాత కుటుంబంతో సహా విజయవాడకు వెళ్ళారు అక్కడ ఆయన సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బిఏ విద్య పూర్తి చేశారు రవితేజ నాయనమ్మ తాతగారి శుభస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఖండవల్లి గ్రామం మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసిన గుర్తింపు రాలేదు దర్శకుడైన కృష్ణవంశి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజ్తో పాటు సెకండ్ హీరోగా చేశారు కానీ జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్ళిపోయింది ఫ్యాన్స్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది తర్వాత అనేక సినిమాల్లో గుర్తింపు ఉన్న వేషాలు వేశారు కానీ బ్రేక్ రాలేదు రవితేజ కళ్యాణి గారిని వివాహం చేసుకున్నారు కూతురు పేరు మోక్షద కొడుకు పేరు శ్రీను శ్రీనివాట్ల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నీ కోసం ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించారు ఈ చిత్రంలో రవితేజ నటనకు పలువురు ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది రెండు వేల ఒకటో సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు ఇట్ల శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ చిత్ర నిర్మాత కె వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రంలో హీరోగా రవితేజ నటించారు హీరోయిన్గా తను రాయ్ నటించారు ఈ చిత్రం బాక్సాఫ్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది రెండు వేల రెండవ సంవత్సరంలో వంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు అవున వాళ్ళు దృష్టపడ్డారు ఈ చిత్ర నిర్మాత వి రమేష్ బాబు ఈ చిత్రంలో హీరోగా రవితేజ నటించారు కళ్యాణి ప్రసన్న గారు నటించారు ఈ చిత్రం బాక్సప్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది రెండు వేల రెండవ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు ఈడియట్ ఈ చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో హీరోగా రవితేజ నటించారు ఈ చిత్రంలో హీరోయిన్గా రక్షిత నటించారు ఈ చిత్రం వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది రెండు వేల మూడవ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో హీరోగా రవితేజ నటించారు ఈ చిత్రంలో హీరోయిన్గా అసిన్ నటించారు ఈ చిత్రంలో సక్రి సంగీత దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది రెండు వేల ఆరో సంవత్సరంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు విక్రమార్కుడు ఈ చిత్ర నిర్మాత కుమార్ సౌదరి ఈ చిత్రంలో తో పాటు హీరోయిన్ అనుష్క చెట్టి నటించారు కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు ఈ చిత్రం బాక్సప్ సద్ధ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది రెండు వేల ఐదో సంవత్సరంలో రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు భగీరథ ఈ చిత్ర నిర్మాత ఎం సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీయ నటించారు ఈ చిత్రం బాక్సప్ సద్ధ పరాజయం పాలైంది రెండు వేల మూడవ సంవత్సరంలో రవిరాజప్పని శెట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు వీడే ఈ చిత్రాన్ని రమేష్ నిర్మించారు ఈ చిత్రంలో రవితేజ సరసన ఆర్తి అగర్వాల్ నటించారు ఈ చిత్రం బాక్సాఫ్ సద్ద పరాజయం పాలైంది రెండు వేల మూడవ సంవత్సరంలో భీమినేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు దొంగోడు ఈ చిత్ర నిర్మాత రుషిత సాయి ఈ సినిమా మలయాళం సినిమా రిమిక్ రవితేజ సరసన కళ్యాణి గారు నటించారు ఈ చిత్రం యావరేజ్గా విజయం సాధించింది రెండు వేల నాలుగో సంవత్సరంలో శోభన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు సంటి ఈ చిత్ర నిర్మాత కృష్ణ కిషోర్ ఈ చిత్రంలో రవితేజ సరసన చార్మి కౌర్ నటించారు ఈ చిత్రం బాక్సో వద్ద పరాజయం పాలైంది రెండు వేల ఆరో సంవత్సరంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు షాక్ ఈ చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలో రవితేజ సరసన జ్యోతిక నటించారు ఈ చిత్రం బాక్సాఫ్ వద్ద పరాజయం పాలైంది రెండు వేల ఏడవ సంవత్సరంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు దుబాయ్ సీను ఈ చిత్ర నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రంలో రవితేజ సరసన నైన్ నటించారు ఈ చిత్రం బాక్సాఫ్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు నేనింతే ఈ చిత్ర నిర్మాత డివి దానయ్య ఈ చిత్రంలో రవితేజ సరసన సిఎ గౌతమ్ నటించారు ఈ చిత్రం బాక్సాఫ్ వద్ద యావరేజ్గా విజయం సాధించింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు కిక్కు ఈ చిత్ర నిర్మాత వెంకట్ ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా నటించారు ఈ చిత్రం బాక్సాఫ్ సద్ద బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది రెండు వేల పదవ సంవత్సరంలో ఎం గోపిచందర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు సీన్ ఈ చిత్ర నిర్మాత ఆర్ఆర్ వెంకట్ ఈ చిత్రంలో రవి సరసన శ్రీయ నటించారు ఈ చిత్రం బాక్సాఫ్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు ఆంజనేయులు ఈ చిత్రంలో హీరోయిన్గా నైన్ తరా నటించారు ఈ చిత్రం బాక్స్ బాక్సాఫ్ వద్ద యావరేజ్గా విజయం సాధించింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు బలాదుర్ ఈ చిత్ర నిర్మాత డి సురేష్ బాబు ఈ చిత్రంలో రవితేజ సరసన అనుష్క జట్టు నటించారు ఈ చిత్రం బాక్సాప్ వద్ద పరాజయం పాలైంది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు దరు ఈ చిత్రంలో రవితేజ సరసన తాప్సి గారు నటించారు ఈ చిత్రం బాక్సాప్ వద్ద పరాజయం పాలైంది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు దేవుడు చేసిన మనసులు ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మించారు ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా నటించారు ఈ చిత్రం బాక్సప్ సద్ద పరాజయం పాలైంది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు సారొచ్చారు ఈ చిత్ర నిర్మాత ప్రియాంక దత్ ఈ చిత్రంలో రవితేజ నటించారు ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్ రీచ గంగోపాధ్యాయ్ నటించారు ఈ చిత్రం బాక్సప్ సద్ద పరాజయం పాలైంది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు నేల టికెట్ ఈ చిత్ర నిర్మాత రామ్ తాలూరి ఈ చిత్రంలో రవితేజ శర్మ నటించారు ఈ చిత్రం బాక్సాప్ స పరాజయం పాలైంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన చిత్రం పేరు పవర్ ఈ చిత్ర నిర్మాత ఆర్ వెంకటేష్ ఈ చిత్రంలో రవితేజ సరసన అనిష్క రెజీనా నటించారు ఈ చిత్రం బాక్సాఫ్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్